నా ప్రధానంగా ఇప్పుడు అభినందన సభకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇది తెలంగాణ భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించినందుకు మన బండి సంజయ్ అన్న గారు, తర్వాత కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఢిల్లీ నుంచి ఇప్పుడు రాష్ట్రానికి, ఇప్పుడు తెలంగాణ ఇక్కడ స్టేట్ ఆఫీస్కి రాబోతున్నారు. దీని సందర్భంగా తెలంగాణ ప్రజలందరి తరఫున ఇక్కడ రాష్ట్ర బీజేపీ ఆఫీసులో వాళ్ళకి అభినందన సభ నిర్వహించడం జరుగుతున్నది. ఇంకా వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, ర్యాలీలో ఉన్నారు వాళ్ళు. ఈ ప్రస్థానం ఇప్పుడు ఇప్పుడు ప్రారంభమైంది. ఇది మళ్ళీ రాబో అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టబోవడానికి ఈ రోజు నుంచి కూడా నాంది ప్రస్తావన జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే ఎంపీ ఎలక్షన్లో రీసెంట్గా 8 4 నుంచి 8 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు 8 స్థానాలు ఆల్రెడీ అసెంబ్లీలో ఉన్నాయి. ఇక ముందు కూడా ఇంకా ప్రచండ మెజారిటీతో, తర్వాత ఉత్సాహంతో, ఉల్లాసంతో అందరు కార్యకర్తలంతా కూడా అక్కడ మోడీ గారి ప్రభుత్వాన్ని గెలిపించినట్టే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. పార్టీలు కలిసి పనిచేసే ఛాన్స్ ఉందా లేదా రాష్ట్రంలో, లేకపోతే ఎట్లా మరి, అంటే స్టేట్ అండ్ సెంట్రల్ పార్టీలు కలిసి ఒక మాట మీద ఉంటాయా లేకపోతే ఎట్లా? భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో నరేంద్ర మోడీ గారు, అదే కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టు 356 సెక్షన్ దుర్వినియోగం చేసి ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడం జరిగింది. కానీ ఆ అధికారాన్ని ఆ సెక్షన్ని అడ్డుగా పెట్టుకొని ఇప్పటి వరకు మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా కూలదోయడం అనేది జరగలేదు. కాబట్టి మోడీ గారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో దేశాభివృద్ధికి, దేశాన్ని ఉజ్వలంగా ముందుకు తీసుకెళ్లాలా, మొత్తం ప్రపంచంలో విశ్వగురు స్థానాన్ని కల్పించడానికి, దేశాన్ని మొత్తము సంపూర్ణంగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా సంఘీభావంతో ఉండి ముందుకు తీసుకెళ్లడానికి కంకణబద్ధులై ఉన్నారు. థ్యాంక్ యూ.